సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందడం బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ 5 నెలలుగా టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో పాగా వేసిన ప్రజలు వారి మాయమాటలకు లొంగలేదన్నారు. ఈటల రాజేందర్ గెలుపు ప్రజల గెలుపు అన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం బీజేపీ ఓబీసీ రాష్ట ప్రచార కార్యదర్శి మాట్లాడుతూ తెరాస అధికార దురంఖారానికి ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో హుజూరాబాద్ ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారని రాబో రోజుల్లో తెలంగాణ రాష్టమంతా ఇదే తీర్పు వెలబడబోతోందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ముందుగా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఈటల రాజేంద్రన్న గారు ఘన విజయం సాధించినందుకు బీజేపీ అభ్యర్థిగా రాజేంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గెలుపుని హుజూరాబాద్లో మేము గడప గడప ప్రచారానికి పోయిన రోజే డిసైడ్ అయిపోయినాం. హుజూరాబాద్లో బీజేపీ జెండా ఎగరవేస్తున్నాం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు కావచ్చు, ఎక్కడ ఎలక్షన్స్ అయినా పోయి మేము అడ్డా వేసి కూర్చుంటే ఓటుకు నోటు పెడితే ఏదైనా సాధించగలుగుతాం, కొనగలుగుతాం, గెలవగలుగుతాం అనే భ్రమలో నుంచి ఈరోజు బయటపడ్డారు. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి మోసాలను అన్యాయాలను అక్రమాలను ప్రజలు ప్రసిగట్టారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి ఎన్ని మోసాలు చేస్తున్నారని చెప్పి పెట్రోల్ అని డీజిల్ అని గ్యాస్ అని ఎంత ప్రచారం చేసినా కూడా ప్రజలు ఈరోజు నమ్మలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా బోకస్ పథకం అనేది ప్రజలు గమనించారు. ఇప్పటికైనా కూడా ప్రజలు అమాయకులు గారు, ప్రజలు ఈరోజు తెలివైన వాళ్ళని చెప్పి గ్రహించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను నిర్వర్తించి ప్రతి ఒక్కటి కూడా న్యాయంగా ధర్మంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా పరిపాలన ఉండాలి. కానీ దొరల పాలన పోతేనే, ఈ యొక్క గడుల పాలన పోతేనే ప్రజలు నమ్మే ప్రసక్తి ఉంటుంది. ముందుగా ఈటలన్నకు 23,865 ఓట్లతోటి మెజార్టీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది కేసీఆర్ అహంకారానికి డబ్బులతో ఏదైనా చేయొచ్చు, డబ్బులతో ఏదైనా కొనొచ్చు అనే ఆయన అహంకారానికి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. కేసీఆర్ ఇంకోసారి గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యకు. నీ అహంకారానికి నీ పతనానికి ఇంకా ఇదే మొదటి మెట్టు అనుకో. అలాగే ఇక్కడ మా సంగారెడ్డి జిల్లాకి 10 బూత్లు ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. అందులో 66 బూత్కి నేను, అట్లాగే అక్క కూడా కందుగుర్ల గ్రామానికి అక్క కూడా ఇన్ఛార్జ్గా వెళ్ళడం జరిగింది. నేను కంకులగిద్ద విలేజ్కి కూడా ఇన్ఛార్జ్గా వెళ్ళడం జరిగింది. అక్కడ మేము రోజు కూడా అక్కడే ఉండి మాకు ఎప్పుడైతే బాధ్యత అప్పచెప్పినో అప్పటి నుంచి అక్కడే ఉండి పగలనక రాత్రనక కష్టం చేసి అక్కడే మేమంతా ప్రచారం చేసి ఇంటింటా తిరిగి గడప గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మా కష్టానికి తగిన ఫలితం కూడా దొరికిందని మేమందరం అనుకుంటున్నాము.